హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 7. ఈరోజు ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. వన్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ని ఈ విధంగా ఘాట్లు పెట్టి ఇందులో వేసుకోవాలి. ఇలాగే అన్ని ఎగ్స్ ని ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ మసాలాకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టి పులుసు మొత్తం బాగా చిక్కబడేలా ఉడికించుకోవాలి. పులుసు మొత్తం బాగా చిక్కబడిన తర్వాత చివరిగా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.